ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఎలిజబెత్ అనేటటువంటి రాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తూ ఆ రోజు ఉన్నటువంటి దేశాలన్నింటినీ పరిపాలించింది. ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ రాణి తాను బహు అందంగా కనిపించాలి అని బహుగా ఆశించేది. తన రాజభవనంలో నుంచి బయటకు రావడానికి, ప్రజలను కలవడానికి, అధికారులను కలవడానికి ఎంతసేపు తాను ముస్తాబయ్యేదో తెలుసా? చరిత్ర పుటలు తెలియచేస్తున్నాయి, రోజులో 4 గంటల సేపు మేకప్ కోసం తాను సమయాన్ని కేటాయించేదట. ఎన్ని గంటలండి? 4 గంటల సేపు మేకప్ వేసుకోవడానికి సమయాన్ని కేటాయించేదట. ఒకరోజు తాను ధరించిన వస్త్రాన్ని మరొక రోజు ధరించే ప్రసక్తే లేదట. తన గదిలో సుమారు 10,000 బట్టలు ఉన్నాయట. ఎన్ని దుస్తులటండి? 10,000 దుస్తులట. చెప్ప శక్యము కాని బంగారపు ఆభరణాలు, బహు ఖరీదైనటువంటి వస్తువులు ఈ భూమి మీద పేరు సంపాదించింది. రాణిగా భోగాలు అనుభవించింది. అందాన్ని కాపాడుకోవడానికి అయ్యో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుందాం. తన అందాన్ని కాపాడుకోవడానికి, ముఖం మీద ముడతలు పడకుండా ఉండడానికి ఎన్నెన్ని క్రీమ్స్ వాడిందో. ఆ రోజుల్లో క్రీమ్స్తో పాటు ముడతలు పడకుండా రకరకాల కెమికల్స్ వాడేదట. అవి వాడగా 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 ఆఖరికి ఏమని తెలుసా అండి? ఎలిజబెత్ రాణి తన శరీరంలో ఉన్న రక్తము కాస్త విషముగా మారిపోయింది. అందాన్ని కాపాడుకోవడానికి తాను వాడిన క్రీమ్సే, తాను వాడిన కెమికల్సే తన శరీరంలో ఉన్నటువంటి తన ప్రాణానికి ఆధారమైనటువంటి రక్తాన్ని విషముగా మార్చి పడేస్తున్నాయి. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు డాక్టర్స్ అందరూ వచ్చి శతవిధాల ప్రయత్నం చేశారు. అలా శతవిధాల ప్రయత్నం చేసినప్పుడు ఎలిజబెత్ రాణి ఏమని అడిగిందో తెలుసా? అయ్యలారా, అయ్యలారా, డాక్టర్స్, వైద్యులారా, నన్ను 1 గంట సేపు బ్రతికిస్తారా? మరణాన్ని నేను ఎదుర్కోలేకపోతున్నాను, మరణ భయముతో వణికిపోతున్నాను, చచ్చిపోయిన తర్వాత నేనేమైపోతానో, ఎక్కడికి పోతానో అనేటటువంటి తలంపు నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, వణుకును పుట్టిస్తుంది. అయ్యో నన్ను 1 గంట సేపు బ్రతికిస్తారా? నా రాజ్యంలో సగం మీకు ఇచ్చేస్తాను. ఏడ్చిందండి, కడీలు కార్చిందండి, భయపడి వణికి మంచం మీద తల్లడిల్లిపోయిందండి. డాక్టర్స్ అన్నారు, మా ప్రయత్నాలు మేము చేశాం, నిన్ను బ్రతికించడం మా చేతుల్లో లేదు. వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఏడుస్తూ భయపడి చస్తూ ఏముందో తెలుసా? కనీసం 1 అరగంట సేపు నన్ను బ్రతికిస్తారా? నా రాజ్యం మొత్తం మీకు ఇచ్చేస్తాను. ఈ మరణాన్ని, ఈ మరణ భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, అయ్యో అంటూనే చచ్చిపోయిందండి. ఈ ప్రపంచంలో పేరు సంపాదించింది, ధనం సంపాదించింది, సుఖభోగాలు అనుభవించింది, రాణిగా కీర్తిని సంపాదించింది. కానీ చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కోలేకపోయింది. తన ధనము కానీ, తన ఆస్తి కానీ, తన అందము కానీ, తన చుట్టూ ఉన్న అధికారులు కానీ తాను మరణ పడక మీద ఉన్నప్పుడు ధైర్యాన్ని పుట్టించలేకపోయాను. కానీ దీనుడైనటువంటి ఒక సేవకుడైనటువంటి డిఎల్ మూడీ భక్తుడు మరణ పడక మీద ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో తెలుసా? పడుకున్నప్పుడు తాను ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. చూస్తూ అంటున్నాడు, నా కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడినాయి. అదుగో ప్రభు అయిన యేసుక్రీస్తు గుమ్మం దగ్గరకు వచ్చాడు, నన్నే చూస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, పరలోకంలోనికి వెళ్ళిపోతున్నాను. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప ముగింపు, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప మరణము క్రీస్తును కలిగిన వ్యక్తికి, ఎంత గొప్ప శాపము క్రీస్తును కాళ్ళదన్నినటువంటి ఒక రాణికి. ఈరోజు అడుగుతున్నాను సహోదరి సహోదరుడా,
యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచాడు. కాబట్టే నీకు నాకు సెలవిస్తున్నాడు, నన్ను విశ్వసించిన వాడు నేను ఎలా మరణాన్ని గెలిచానో అలాగే తాను కూడా మరణించినను తిరిగి లేస్తాడో, అంచె దినములలో నేను అతన్ని లేపుతాను. ప్రభు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. కానీ ఎవరిని లేపుతాడో తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు, యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, అప్పటి వరకు వారు చేస్తూ వచ్చిన పాపిష్టి పనులను, పాపిష్టి క్రియలను విడిచిపెట్టిన వారు, క్రీస్తు యొక్క క్షమాపణను పొందుకున్నవారు, క్రీస్తుతో సమాధాన పడినవారు, క్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణను స్వతంత్రించుకున్నవారు ఈ లోకయాత్రలో ప్రశాంతంగా ముందుకు సాగుతారు. మరణము వచ్చి తలుపు తట్టినప్పుడు ఏ మాత్రము భయపడకుండా నిర్భయముగా మరణాన్ని ఎదుర్కోగలుగుతారు. మన కల్వరి టెంపుల్లో ఏ ఒక్కరూ మరణానికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. మీరు క్రీస్తునందు విశ్వసించినట్లయితే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీరు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? మన ప్రభువు మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు. ఆయనను విశ్వసించిన వారు కూడా తిరిగి లేస్తారు. ఈరోజు అడుగుతున్నాను, యేసుక్రీస్తు వలె మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి చేరేటటువంటి ఆ గుంపులో ఒకటిగా ఉంటావో, లేకపోతే వెడల్పైన మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా పేదవారు కావచ్చు. క్రీస్తును విశ్వసించని వారందరూ కూడా వెడల్పైన మార్గంలో నరకానికి వెళ్తున్నారు, కుప్పకూలిపోవడానికి, తగలబడిపోవడానికి. నువ్వు వారి మార్గంలో వెళ్తావు, లేదా ఈరోజు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి యేసు వలే మరణాన్ని గెలిచి పరలోకానికి చేరే అద్భుతమైన భాగ్యాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. పరిశుద్ధుడవైన తండ్రి, నువ్వే కావాలి, నీ రాజ్యమే కావాలి, నిత్యత్వములో మేము నీతో కలిసి జీవించాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నాయనా, వారి ప్రార్థన ఆలకించయ్యా. మేము చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును క్షమించు నాయనా. నీ అమూల్యమైన రక్తములో మమ్మును కడిగి శుద్ధి చేయుము తండ్రి. ఎన్నే చూస్తూ నీ రాజ్యము పైనే మనసు పెట్టుకొని ఈ భూమి మీద నీకు సాక్షులుగా ప్రశాంతముగా జీవించే భాగ్యాన్ని ఈరోజు ఎందరైతే నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించారో, ఇప్పటికే నిన్ను కలిగి జీవిస్తున్నారో, మేమందరం కూడా సిగ్గుపరచని ఈ నిరీక్షణ కలిగి నిన్నే సేవిస్తూ నీ కొరకే జీవిస్తూ ఈ లోకయాత్ర అద్భుతంగా ముగించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.